మళ్ళంటాడే పై నుంచి యాపిల్ పడింది చికాకు పుట్టి మళ్ళీ దాన్ని పైకిసిరాడు అది మళ్ళీ కింద పడింది యాపిల్ని భూమి లాక్కుంటుంది అనిపించింది అదే చెప్పాడు దాంతో న్యూట్రన్ లైఫ్ కాస్త న్యూట్రన్ తీసుకుంది రైల్ ఇంజిన్ కనిపెట్టినోడు ఆడు మాత్రం ఏం కష్టపడ్డాడురా కాఫీ ఫిల్టర్ మీద ప్లేట్ ఆవిరికి గజగజలాడుతుంటే అబ్బా తిని అబ్బా ఈ ఆవిరికే పేడు కదులుతుంది ఇంకా ఎక్కువ ఆవిరి పెడితే పెద్ద పెద్ద కదిలించొచ్చు అనుకున్నాడు అదే చెప్పాడు ప్రపంచం అన్ని మీద ఉంది మనం కూడా ఆ లెవెల్లో ఉండాలిరా కొట్టండి ఓ నేను కొట్టమంది మందు కాదు చెప్పట్లో మచిలీపట్నం పోర్టు పడ్డాక మన పొలాల రేట్లు కోట్లు వెలుగుతాయి అయ్యా నమస్కారం పొద్దున్నే పెద్దలిద్దరిని చూస్తుంటే దద్దోజనం చక్కెర పొంగలిదినట్టుంది ఏమిటయ్యా పిచ్చి కవిత్వం ఆ సోంబేరిగాడి మీదే కాకుండా మా మీద మొదలెట్టావా ఎంత మాట మిమ్మల్ని అంత మాట అంటానా వాడే మీకు పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టి ఊరంతా ప్రచారం చేస్తున్నాడు మాకు పేర్లు పెట్టాడా ఏంటవి పాకిస్తాను బంగ్లాదేశు ఈ విషయమే ఊరంతా పాకించాడు అదేమిటకారం వాడి తూర్పు వైపు మాగాని మీరు లాక్కున్నట్ట అందుకని మీరు బంగ్లాదేశ్ వాడి పడమడి వైపు మావిడి తోట మీరు లాక్కున్నట్ట అందుకని మీరు పాకిస్తాన్ ఆరి సోంబేరి ఆ మధ్యలో ఉండే తోట పొలం కూడా కాజేస్తే అప్పుడేం పేరు పెడతాడంట వస్తున్నాడుగా అడగండి అడుగుతానులే గాని వాడు సోంబేరి అని వంద కథలు రాశావు కదా నిజంగా పనికి మాలోడేనా అంత సోంబేరి గాడు ఆంధ్రదేశంలో లేడు నేను నమ్మను నేను నమ్మిస్తాను వాడికి నేల మీద వజ్రం దొరికినా ఉంగి తీసుకోవడానికి నడుం కదా వంగేలా నేను చేస్తాను మీ వల్ల కాదండి అవుతుంది పందెమా 2000 రెండుకి నాలుగు ఇస్తా సరే అయితే ఎలా ఉంచుతానో చూడు చూస్తా వాడినే చేస్తానో చూడు వంగి వంగి చూడకు మావ వంగ తోట కాడ పచ్చని పొలాల్లో పచ్చ నోట్లు 10 20 50 100 500 1000 రూపాయలు ఎవడగాని మన గటాకి ఇవ్వడానికి ఇక్కడ పరిచినట్టున్నాడు వంగి తీసుకుంటే మన క్యారెక్టరే దెబ్బతింటుంది వదులుకుంటే 1700 పోతుంది ఏంటయ్యా ఈ చెరుక్కి వంకాయలకి సేవ చేసుకుని నీకు ఎంత ఇస్తారు 80 రూపాయలు ఇస్తారయ్యా ఎన్ని గంటలకు వస్తావు ఎన్ని గంటలకు వెళ్తావు పొద్దుకాల వస్తాను సందాల వరకు ఉంటానయ్యా ఒక్క నిమిషం పని చేస్తే 10 రూపాయలు ఇస్తాను పని బాబు ఏం లేదు నా ఫ్రెండ్స్ నా కోసం నోట్లు పరిచారు అవి తీసి నా జేబులో పెట్టాలి అంతేనా సిటీకిలో అయిపోద్ది బాబు చేసి వాడు ఒంగోకపోయినా ఇంకోటి చేత తీయించాడేంది వాడు ఒంగోడనే నీ పందెం కాసింది నేనే గెలిచాను 4000 తీయండి ఆ చేత పత్తి తీసుకో ఏంది నా జేబులో పెట్టు టైర్ కొట్టే దండాలయ్యా ఈగల దొల్లట స్టైల్ ఏంది పెడసరంగా సైకిల్ ఏంది ఎట్టా కనిపిస్తున్నావు చెప్తే తట్టుకోలేరులే దివిసీమ తుఫాన్ నే దిట్టంగా తట్టుకున్నావు నువ్వు చెప్పు మాఫియా లీడర్ ఫ్యాక్షన్ లీడర్ కలిసి ఊరికి మ్యాప్ ఎత్తనట్టుంది సైడ్ ఏం చూసుకోనట వీడికింత పిడిసిపాటు మీరు గాజేగా మిగిలిన మాగాని మావిడి తోట చూసుకుని అది కూడా గాజేసి ఈ ఊళ్ళో ఎదవం చేసేలా కొట్టా ఇదిగా మంచి ప్లాన్ చెప్పు పైసలు వారేస్తే వంగని వాడు బయట జారేస్తే లొంగుతాడే ఏంటి ఆ సోమేరి గారి చేత నీ ఇత్తు మీద ఒక సంతకం చేయించుకో ఈ రెండు కాగితాల మీద రెండు సంతకాలు చేయించు హోల్ సేల్ గా 3 సంతకాలకు 3 కట్ట అలాగే Sous-titrage Société Radio-Canada
నా టాలెంట్తో వానపాములు లాంటి వాళ్ళనే అనకొండల్లాగా మార్చిందని నేను, కానీ ఈ సోంబేరుని మాత్రం లైన్లో పెట్టలేకపోయాను. ఆడి సంగతి మేము చూసుకుంటాం, అడ్వాన్స్ నీ దగ్గరే ఉంచు. This is ancient temple. Oh. The great Lord Shiva. Wow. Oh. This is his vehicle. Okay. Come. Divine axe. Take photograph. Beautiful. Very nice. Very good. Beautiful. Okay. Fantastic. Beautiful. దీని టేస్ట్ ఏంట్రా, తోకలేని అందిని చూసి బ్యూటిఫుల్ అంటుంది. దానికి టేస్ట్ లేకపోతే దాని బాయ్ ఫ్రెండ్ కర్మ. ఈ దేశ దిమ్మల గాని మన శివాలయానికి ఇచ్చారేంట్రా గైడ్ గా చూపిద్దామని. చూపించడానికి శ్రీకాకుళం గురించి నీకేం తెలుస్తాచ్చని? ఉయ్యి రోడ్కి పామరోడ్కి మన ఊరు గురించి చెప్పడం కాదు, స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు, భాష తెలియపోయినా సెలక్క చెప్పినట్టు చెప్తున్నావు. అది రష్యా పిల్ల, మా బాసు మన కల్చర్ ఏంటో చెప్పేసరికి అది చుట్టు గుడిసేసుకుని ఇక్కడే ఉంటా అంటుంది. రే, ఏదో ఒక పెగ్గు పోసారు కదా అని కుక్కల్లా వాళ్ళ వెంట పడకండి, చిక్కుల్లో పడతారు. ఆ అమ్మాయిని కాకబట్టి రష్యా నుంచి ఓట్కా తెప్పించి తాగుతావు, నీకేం అభ్యంతరం? రే, ఇలా విదేశీయులకు విలువిచ్చే మనం నాశనం అయ్యాం. మేము బాగుపడ్డాం. అఘోరించండి, ఊపిలోకి దిగిపోతూ ఎవరెస్ట్ ఎక్కుతున్నావు అనుకోండి, ఆడవండి. వీడికి రోజు రోజుకి చేదస్తం ఎక్కువ అవుతుంది. బాసు, ఈ కవిగాడి మనల్ని ఫారినర్స్ ముందు కూడా సేమ్ చేస్తున్నాడు. వీడికో మంచి పంచి ఇవ్వాలి బాసు. మంచి పంచి కదరా, వీడికి ఫ్రెంచ్ పంచి ఇద్దాం. కూచిపూడి అజయ్ దగ్గరికి వెళ్దాం, రాండి చెప్తాను. వీడిన లోపలికి వెళ్ళి అజయ్ గారిని తీసుకొస్తాం, మీరు ఆ మ్యాటర్ రెడీ అయిపోండి. ఓకే ఓకే. రే లోపల శ్రీ వేదాంత సత్య శర్మ గారు, జాగ్రత్త. దిత్తై 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 వచ్చేయి 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 దిత్తిత్తై 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 వచ్చేసేయి 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 దిత్తిత్తై 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 వచ్చేసేయి 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 దిత్తిత్తై 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 దిత్తిత్తై. ఆండి అజయ్ ఏడ్రా, ఇప్పుడే బయటికి వెళ్ళాడండి. ఎందుకురా నన్ను డాన్స్ క్లాస్ లోంచి పిలిచావు? చెప్తా, మంత్రజలం పోయిరా? అబుష్,
అర్జెంట్ గా ఐశ్వర్య రాయల మారిపో ఆఫ్ ఫైట్ అరే సూపర్ ఫిగర్ ఎందుకు రా నన్న అమ్మాయిలా మార్చావ్ ఫస్ట్ టైం ఒక వెస్ట్ ఫెలర్ తో ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి బి రెడీ బాయా ఒక్కసారి ఫోటోలు చూడండి లోపల బందరలొడ్డులాంటి పిల్ల ఉంది నాకు షుగర్ ఉంది షుగర్ కి ఇరుగడే ఫిగర్ వద్దురే నాకు ఓపిక లేదు ఒక్కసారి చూస్తే